హలో అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము పన్నీర్ పాలక్ అలాగే చపాతి చేయబోతున్నాం అన్నమాట. ఆర్డర్ చేశారు ఎవరో చెప్పుకోండి. పన్నీర్లో చపాతి బాగుంటుందా? ఏదైనా బాగుంటుంది పన్నీర్లోకి. మా దీవెన్ బాబు, దీవెన్ అమ్మ స్కూల్కి వెళ్తూ ఈరోజు లంచ్ బాక్స్లోకి పాలకూర తీసుకొచ్చారు వాళ్ళ నాన్న. దాంతో పాలక్ పన్నీర్ చేయాలంట, చపాతి చేయాలంట, అదే చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ అయితే నేను 4 పాలకూర కట్టలు నీట్గా చేసేసి పెట్టేశానమాట. దీనికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇదన్నమాట ఈరోజు మన వీడియో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. హలో అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము పన్నీర్ పాలక్ అలాగే చపాతి చేయబోతున్నాం అన్నమాట. ఆర్డర్ చేశారు ఎవరో చెప్పుకోండి. పన్నీర్లో చపాతి బాగుంటుందా? ఏదైనా బాగుంటుంది పన్నీర్లోకి. మా దీవెన్ బాబు, దీవెన్ అమ్మ స్కూల్కి వెళ్తూ ఈరోజు లంచ్ బాక్స్లోకి పాలకూర తీసుకొచ్చారు వాళ్ళ నాన్న. దాంతో పాలక్ పన్నీర్ చేయాలంట, చపాతి చేయాలంట, అదే చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ అయితే నేను 4 పాలకూర కట్టలు నీట్గా చేసేసి పెట్టేశానమాట. దీనికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పాలకూర నీట్గా కడిగి కట్ చేసి దీంట్లో వేసాను. ఎలాగో ఆటలో ఉడికించుకోవాలి. దీనికి అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేశాను. వాటర్లో పాలకూర పాలకూర వేసేసుకొని ఇది కొంచెం సేపు బాయిల్ అయితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేసేసుకొని మనం చపాతీకి పిండి మిక్స్ చేసుకుందాం. ఈలోపు ఇది మనకి ఉడుకుతూ ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పోయేటప్పుడు అదే చెప్పిండు. అవును, మాకు నాకు అదే వేయాలి, అదే వేసుకోవాలి. గ్రేవీ వద్దంట, ఓన్లీ ముక్కలు, పన్నీర్ ముక్కలే కావాలంట. ఓన్లీ ముక్కలు ముక్కలే పంపి. మనైతే పిండి కలిపేసరికి ఇది మెత్తగా అయిపోయింది. ఈ లోపు నేను ఇవన్నీ కూడా అక్కడ పెట్టేసుకున్నాను. కాళ్ళు నొప్పి వస్తుంది, కొంచెం చేస్తా. ఓకే అండి, 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవడమే. మనకి పాలకూర కూడా ఉడికిపోతుంది కదా. సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ మాకు వెనక నుంచి. చపాతీకి పిండి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి, పూరికైతే గట్టిగా కలపాలి. ప్రతిసారి అదే చెప్తాను నేను, అప్పుడే మనకి రెసిపీ అనేది బాగా వస్తుంది. ఓకేనా? పూరీకి అయితే కొంచెం గట్టిగా ఉండాలి, అప్పుడు బాగా పొంగుతాయి పూరీలు. చూద్దాం సరిపోతుందో లేదో. మొత్తం బాగా మెత్తగా కలిపేసుకోవాలి పిండి అంతా కూడాను. ఆశీర్వాద్ పిండి కాబట్టి వాటర్ ఎక్కువగానే పీల్చుకుంటుంది. కింద కూర్చొని చేయాల్సి వస్తుంది. స్టవ్ కాడ ప్లేస్ లేదు. పూరి ఏదన్నా మామూలుగా అయితే పాత స్టవ్ ఉన్నప్పుడు ప్లేస్ ఉండేది పక్కన. పూరి చపాతి అక్కడే తాల్చేవాళ్ళం. ప్లేస్ లేదు కదా, ఇప్పుడు కింద కూర్చోవాలి. ఎక్సర్సైజ్ అయితే కిందికి పైకి లేవడం, కిచెన్లోకి వెళ్ళడం. ఓకే అండి, మన చపాతి పిండి అయితే రెడీ అయిపోయింది. మనం చపాతీలు చేసుకోవాలి ఇప్పుడు. ఈలోపు మనకి పాలకూర కూడా ఉడికిపోయిన అలా చూద్దాం. అది ఒకసారి చూసేసి మిక్సీ జార్లో వేసుకొని వస్తే కాసేపు చల్లారుతుంది. దాన్ని మిక్సీ పట్టాలి కదా. ముందుగా చపాతీలు రెడీ అయితే కర్రీ చేసేసుకోవచ్చు ఫాస్ట్గా. కానీ ఈలోపు చల్లారుతుంది, చూద్దాం పాలకూర. ఓకే అండి, ఉడికిపోయింది చూసారు కదా. కరెంటు కూడా పోయింది. ఎక్కువసేపు ఉడికిస్తే నల్లగా అయిపోయింది కర్రీ మనకి. కాబట్టి కొంచెం పెద్ద గరిటె తీసుకుంటాం. చీకట్లో
పొద్దున్నే వండుకునే వాళ్ళు, సాయంత్రం ఐదింటి వరకే వండేవాళ్ళు, నాలుగు ఐదు గంటలకి మళ్ళా ఎనిమిది తొమ్మిదింటికి వండుకునే వాళ్ళు నైట్. అంతేగా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనేవాళ్ళుగా. అదే అది అదే తల దువ్వకూడదు సాయంత్రం అంటారు కదా చాలా మంది, ఎందుకంటే అప్పట్లో అనమాట అది ఆచారం పద్ధతి సంప్రదాయం. జుట్టు అంతా ఈవినింగ్ అయిన తర్వాత దువ్వితే మళ్ళీ తర్వాత ఊడ్చే వాళ్ళు కాదంట, లైట్ వేసిన తర్వాత దీపం పెట్టిన తర్వాత. అందుకని అట్లా దువ్వుకోకూడదు, ఎక్కడ పడతాయో తెలియదు, తినే అన్నంలో కరెంట్ లేదు, దీపాలలోనే ఉండాలని సాయంత్రం దువ్వకూడదు అనేవాళ్ళు. అందుకని అది ఎత్తి తినరని ఇట్లా దువ్వకూడదు, మంచిది కాదు, దరిద్రం అదృష్టం అంటే దువ్వకుండా మాటింటారు అని ఇలా చెప్తారన్నమాట. మనం వినవని అన్నిటికి మనం ఇట్లా అలవాటు పడిపోయాం. ఇలా మనం చపాతి చేసేసుకుందాం, కరెంట్ అవ్వాలంటే మిక్సీ కూడా కావాలి, ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం చపాతి చేసుకుని పన్నీర్ కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఉంచుకుంటే మిక్సీ బట్టి దాంట్లో వేసుకోండి. ఈజీ ప్రాసెస్, నేను ఇక్కడ నుంచి చేసి ఇస్తూ ఉంటాను, ఒక రెండు చూపిస్తాను, తర్వాత మా వాళ్ళు కాలుస్తారు. కరెంట్ వచ్చింది, మీరే చేస్తారు చపాతి, సత్యం కరెంట్ వచ్చింది అంతేగా. ఫ్యాన్ కింద పెడితే ఇది కూడా అయిపోయింది ఫాస్ట్ గా. నాలుగు పెద్ద పెద్ద కట్టలు ఎంత చిన్నగా అయిపోయింది చూడండి. ఓకే అండి, చపాతీలు అయితే చేసేసాను. ఇంకా మనం చపాతి కాల్చుకొని ఇంకా మాకు ఉంచాను, లంచ్ టైం అవుతుందనేసి పక్కన పెట్టేశాను అనమాట. మా దీవెనకి దీవెన్ బాబు సరిపడా చేశాను, కర్రీ కూడా చేసి వాళ్ళకి బాక్స్ పెట్టేస్తే మనకు ఒక పని అయిపోయింది. పదండి వెళ్దాం. ఓకే అండి, మనం అయితే ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం. దీంట్లో మనకి చల్లారిన పాలకూర వేసాను, ఒక రెండు పచ్చిమిర్చి నీట్గా కడిగి ముక్కలు చేశాను, ఒక ఇంచు అల్లం, అలాగే వెల్లుల్లిపాయలు, ఆయిల్ వేసేసాను 2 స్పూన్స్. దీనికి మనం మిక్సీ చేసుకునేసరికి ఇది ఫ్రై అవుతుంది. దీంట్లో కూడా మీడియం సైజ్ ఆనియన్ ఒకటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కర్రీకి. మీకు కావాలంటే నేను పిల్లల కోసం చేసే వాళ్ళైతే లవంగాలు యాలకులు డైరెక్ట్గా దీంట్లో వేయొద్దు ఆయిల్లో, తర్వాత గరం మసాలా కొంచెం యాడ్ చేద్దాం. ఇప్పుడైతే ఇది మిక్సీ చేసేసుకుందాం పాలకూర పేస్ట్. ఓకేనా, ఒకసారి కలుపుకుందాం. ఇది అయిపోయినట్టే మన రెసిపీ. ఓకే అండి, ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి. నేనైతే పాలకూర కూడా దీంట్లో అల్లం వెల్లుల్లి పాలకూర వేసి పేస్ట్ చేశాను. ఇలా ఉంటుంది అనమాట మనం లైట్గా ఉడికించేసుకుంటే. ఇప్పుడు నేను దీంట్లో వేసేస్తాను, చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం దీంట్లో కొంచెం వాటర్ పడుతుంది, పచ్చివాసన పోయేంత వరకు ఉడికించేసుకోవాలి కదా, అందుకని కొంచెం వాటర్ వేస్తాను. ఇదే మిక్సీ జార్లో వేసి మనం ఒక టీ గ్లాస్ అంత వేసి సరిపోతుంది. దీంట్లో ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి, గరం మసాలా అవన్నీ కాసేపు పచ్చివాసన పోయేంత వరకు అలా ఉంచుదాం. ఓకే, పాలకూర వేసిన తర్వాత దీంట్లో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాము, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కారం. ఎక్కువగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, కాకపోతే నేను కొంచెం పిల్లల కోసం చేసేవాళ్ళు చూసి యాడ్ చేసుకోండి. కారం అంతా లేకపోయినా రెసిపీ టేస్టీగానే ఉంటుంది ఇది. ఓకేనా, అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్, చపాతీలు ఆల్రెడీ సాల్ట్ వేసాము, పాలకూర కూడా కొంచెం సాల్ట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది చాలు. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో కూడా ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి నేను మొత్తం అంతా క్యాప్ పెట్టి షేక్ చేస్తే మనకి అదే వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, సపరేట్గా వేరే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అలాగే పన్నీర్ కూడా తీసుకున్నాను, ఇది కూడా పీసులా కట్ చేసుకొని లాస్ట్లో వేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే దీన్ని మనం బటర్లో ఫ్రై చేసైనా సపరేట్గా ప్యాన్ పైన కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే వేసేస్తాను. ఆల్రెడీ మీకు ఫ్రై చేసిన వీడియో కావాలంటే మన వెజ్ ఛానల్లో ఉంటుంది చూడండి. ఓకేనా, ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తాను, ఇది కొంచెం అడుగంటుంది కదా ఉడికినట్టు. మనకి ఇది చిక్కగా ఉండాలా లేదంటే పలుచగా ఉండాలా అది మన ఇష్టం అనమాట. కొంతమందికి గట్టిగా ఉంటే ఇష్టం ఉంటుంది, ఇంకొంతమందికి కొంచెం లిక్విడ్లా ఉంటేనే ఇష్టం ఉంటుంది.
ఎలా ఉన్నా సరే తినేలా ఉంటే బాగుంటుంది ఇది పచ్చి వాసన పోయేంత వరకు కాసేపు వెయిట్ చేద్దాం ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ నాలడి కట్ చేసి పెట్టారు ఏంది పన్నీర్ షాపులో వాడిని ఇచ్చారా ఏంటో నిజంగానే అంటున్నా నేను వాడిని పెట్టాం మరి మరి ఎందుకు అది ఆల్రెడీ కట్ చేసింది అంటే అది ప్యాకింగ్ చేసేటప్పుడు కట్టే ఉంటది మీరు చూసారా ఎందుకు అట్లా అనుమానిస్తావ్ అందని మీరు చూసారా నా ముందు ప్యాక్ చేశారు యాక్చువల్లీ ఇంట్లోనే చేద్దాం అనుకున్నా పన్నీరు టైం లేదు అసలు ఇది కూడా అడావుడిగా చేస్తున్నా ఇంకా చాలా పని ఉంది ఇంట్లో పని ఉంది బయట పని ఉంది అందుకే మీకు గట్టిగా మాట్లాడలేకపోతున్నా నేను అడావుడిగా చేస్తున్నాను కామెడీ కూడా రావట్లేదు ఈరోజు మా ఆయనకి టెన్షన్లో అట్టుంటది మనతోనే మంచిగా నీట్గా చేయి కొన్నిట్లు ఉంటేనే బాగుంటుంది తీసేసి దాంట్లో అందరికి రాకపోతే పాపం తెచ్చిందే కొంచెం అండి చూడండి అసలు మా ఆయన ఎడ్ చేస్తారు ఎన్ని గ్రాముల ప్యాకెట్ తెచ్చారండి అసలు చూడండి మన కవర్ చేయకండి కెమెరా చూపియండి మరి అట్లా చెప్పకండి ఓకే అండి పాలకూర అయితే మనకి గ్రేవీ ఉడికిపోయింది పీసెస్ కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం తినేటప్పుడు అప్పుడే అయిపోయినాయి అనుకుంటాం ఓకేనా ఇంకా ముక్కలు లేవా అంట ఏందో దేంట్లో కూడా ముక్కలు తింటే ఈ వీటిలో గ్రేవీ బాగుంటుంది నా చపాతీ కూడా ఒక చల్లారిపోతుంది అది కూడా ఫ్రై చేయాలి ఇది ఒకసారి అయిపోతుంది సింపుల్గా ఇది వీడియో తీస్తే కొంచెం మాకు టైము మామూలుగా చేసే రెసిపీ కానీ స్టిక్లో చేసేస్తాం వంట వీడియో తీయాలంటే కొంచెం దానన్నీ సెట్ చేసుకొని దాన్ని నీట్గా కట్ చేసుకొని కెమెరా పెట్టి స్టాండ్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి డబల్ అవుతుంది మనకి టైము 1 అవర్ పట్టిద్ది అనుకోండి ఎగ్జాంపుల్ ఏదైనా వంటకి 2 అవర్స్ అవుతుంది మేము కుక్ చేసినంత తీసుకొని తర్వాత గద్దరు బిత్తరు అయితే కదా మొత్తం అప్పుడు ఇంకో అదే వేరేది అనుకోండి మళ్ళీ సర్దుకోవడం కిచెన్ అంతా అది వేరే విషయం అట్లా ఉంటుంది అన్నమాట ఓకేనా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మరి ఎక్కువ వద్దు ఒక చిన్న టీ గ్లాస్కి హాఫ్ గ్లాస్ అంత జస్ట్ పన్నీర్ వేసిన తర్వాత ఇవి కూడా కొంచెం గ్రేవీలో ఉడకాలి కదా ఇలా వాటర్ వేసిన తర్వాత దీన్ని చిన్న స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేద్దాం నెక్స్ట్ ఈ చపాతీ ప్యాన్ ఇటు పెట్టేస్తాను అండి మన చపాతీ అయితే కూడా రెడీ అయిపోతుంది ఆయిల్ లేకుండా కాలుస్తున్నాను అనమాట పిండిలో కూడా నేనేం ఆయిల్ అనేది వేయలేదు అసలు అయినా మనకి పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారా చాలా మందికి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అంటారు కదా లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు కూడా అలాగే చెప్పారు మనం మూత పెట్టి ఉడికిస్తే మాత్రం తప్పకుండా మనకి కలర్ అనేది బ్లాక్గా చేంజ్ అవుతుంది మూత పెట్టకుండా జస్ట్ స్టీమ్ చేసే సరిపోతుంది ఆకుని ఒకవేళ వాటర్లో వేయడం ఇష్టం లేకపోతే స్టీమ్ కూడా చేసుకోవచ్చు మనం చపాతి కూడా ఫ్రై చేసేస్తున్నాను పిండి బాగా నానింది కదా బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట మనకి అన్ని వైపులా కాల్చుకోవాలి అంచు కూడా చపాతి పెద్దగా ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా మనకి మడత వేసి చేస్తే ఇంకా బాగుంటుంది మడత చపాతి అది నెక్స్ట్ టైం చూపిస్తాను చాలా మందికి తెలిసే ఉంటుంది ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో వేసాను
ఓకే అండి చపాతీ అయితే రెడీ అయిపోయింది మనం బాక్స్ లో పెట్టేసుకుందాం మా దీవెన్ బాబుకి తుంపుకొని తింటాడో లేదో తెలియదు దీవెన్ అమ్మకి దీవెనకేమో కర్రీ పక్కనే ఏమన్నారు ఇన్న ఆర్డర్ లో చిన్న పీసెస్ కట్ చేసుకుంటే అందరికీ వస్తాయి ఈక్వల్ గా వాళ్ళకు చపాతీ తిన్నప్పుడు ఫీలింగ్ ఉంటదన్నమాట అండి బాక్స్ అయితే ఇచ్చేసాం ఇంకా మిగిలిన కూడా నేను పక్కన పెట్టేసాను చెప్పాను కదా పిండి ఉంచేసి ఇంకా దానిపైన మూత పెట్టేసి కాసేపు అలా పెట్టేసాను లంచ్ టైం అవుతుందని మాకైతే ఇప్పుడు చేసుకుంటున్నాము తినేటప్పుడు ఇంత ముందు చేసిన కొంచెం టైం లేదని చేయలేదు అంటే హాట్ బాక్స్ లో పెట్టినా చక్కగా వేడిగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ తినేటప్పుడు చేసుకుంటే వేడివేడిగా హాట్ బాక్స్ లో పెట్టిన వేడి ఉంటుంది మనం వెంటనే ఇలా పెనం పైన తీసేసుకొని తినేసింది వేరేలా ఉంటుంది కదా టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో అయితే నేను ఆయిల్ ఏమీ యూస్ చేయట్లేదండి చపాతీకి ఈరోజు సాఫ్ట్ గానే వస్తాయి పిండి ఎక్కువ సేపు కలిపి కొంచెం సాఫ్ట్ గా కలిపితే ఇంకా దీంట్లో కొంతమంది పెరుగు వేసుకుంటారు లేదంటే కాచిన పాలు గానీ పచ్చి పాలు గానీ వేసుకుంటారు నేను ఏం వేయలేదు చూసారు కదా మామూలుగానే కలిపేశాను కాకపోతే మనం పిండిని ఎంతసేపు బాగా మెత్తగా కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట చపాతీ అనేది మనకి ఓకేనా రెండు వైపులా కొంచెం బబుల్స్ వచ్చేలాగా కాలిన తర్వాత కొంచెం గరిటెతో ప్రెస్ చేస్తే మనకి చపాతీ అనేది సాఫ్ట్గా ఉంటుంది కొంచెం పొంగుతాయి రౌండ్గా తిప్పుకుంటూ ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా ఎడ్జెస్కి మిడిల్లో ఒకసారి ప్రెస్ చేసి వదిలేసామంటే ఆటోమేటిక్గా అదే లేయర్ లాగా వస్తుంది మనం తినేటప్పుడు అది సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట చపాతీ వితౌట్ ఆయిల్తో ఇంకొంతమంది ఘీ అప్లై చేసుకుంటారు లేదంటే బటరు ఎవరికి టేస్ట్ని బట్టి వాళ్ళు అప్లై చేసుకుంటారు మనమైతే ఏం వేయట్లేదు ఈరోజు అంటే ఇలా కాలిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇటువైపు లాస్ట్లో అంచులు మాత్రం తప్పకుండా ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి మిడిల్లో ఒకే దగ్గర ఉంచితే మాడిపోతుంది సైడ్కి ఏం పచ్చిగా ఉంటాయి చాలామంది కంప్లైంట్ అదే చేస్తారనమాట ఇక్కడ పచ్చిగా ఉందని ఓకే ఇప్పుడు తీసేసుకుందాం బాక్స్లో వేసేస్తాను ఇంకా ఇదన్నమాట ఈరోజు మన వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి